हाई फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल ऐस ई पाठशाला ना पेरु महेश नेनु एप्टिट्यूड ट्रेनर गा वर्क चेस्तुन्नानु डिफरेंट कॉम्पिटिटिव एग्जाम्स की अलगे डिफरेंट एंट्रेंस एग्जामिनेशन्स की प्रिपेयर अवुतुन्न वाळ्ळकि मा ई चैनल चाला यूज अवुतुंदनि आशिस्तुन्नानु विथ अवर डेडिकेटेड एफर्ट्स अंड कमिटमेंट मिम्मल्नि मोटिवेट चेस्तू मेमू एप्पटिकप्पुडु सब्जेक्ट तो अपग्रेड अवुतू मीरु सक्सेस नि रीच अय्येला चेयालनेदे मा कोरिक जनरल गा 10th क्लास तर्वात इंटर्मीडियट then after either degree or btech aa tarvata masters inka vinaithe phd evarenta chadina enta kashtapadi chadina oka manchi bhavishyattu kosam oka manchi career kosam goals ni reach avvalani ambitions ni fulfill cheskovalani manchi career build up cheskovalani chaala mandi kalalu kantu untaru kalalu kante saripoduga aa kalalni sakaram chesukune baadhyata kuda manade aa prayatnamlo bhaganga different competitive exams emi unnai different entrance exams emi unnai हायर स्टडीज की वेलाले ए एग्जाम्स रायाली लेदा गवर्नमेंट सेक्टर जॉब्स गानी प्राइवेट सेक्टर जॉब्स गानी अचीव चेयालंटे एटुवंटि एग्जाम्स रायाली आ एग्जाम्स अडिगे सब्जेक्ट्स इंपॉर्टेंट सब्जेक्ट्स एमेम उन्नाई आ सब्जेक्ट्स मनकु वच्चा लेदा राकपोते एला नेर्चुकोवाली अने दानि गुरिंचि प्रति स्टूडेंट रोजुकि कासेपैन आलोचिंचाल्सिन नीड एंतैना उंदि ई आलोचनलो भागंगा वाट नेक्स्ट आफ्टर अवर बीटेक लेदा आफ्टर अवर डिग्री एं चेस्ते बागुंटुंदि असलु मनकुन्न కెరీర్ ఆప్షన్స్ ఏంటి లేదా హైయర్ స్టడీస్ ఆప్షన్స్ ఏంటి ఈ హైయర్ స్టడీస్ గాని ఒక మంచి జాబ్ గాని అచీవ్ చేయాలంటే కావాల్సిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏముంది ఇవన్నీ ఒకసారి చూద్దాం బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ గా ఉన్న దారులు రెండు ఒకటి జాబ్ లేదా హైయర్ స్టడీస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి స్టూడెంట్ కి కూడా डिग्री आर बीटेक मिनिमम क्वालिफिकेशन आर सफिशिएंट क्वालिफिकेशन टू गेट ए जॉब सो फर्स्ट जॉब गुरिंच चूद्दाम देन आफ्टर हायर स्टडीज गुरिंच मात्लाडुकुंदाम हियर जॉब आर हायर स्टडीज ई जॉब लो प्राइवेट सेक्टर जॉब्स उंटाई अंड पब्लिक सेक्टर जॉब्स कूडा उंटाई सो दिस इज प्राइवेट सेक्टर जॉब्स अंड हियर पब्लिक सेक्टर जॉब अंटे गवर्नमेंट जॉब्स चाला मंदिकी ड्रीम जॉब्स ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ జాబ్ గురించి చూద్దాం జనరల్ గా ప్రైవేట్ సెక్టర్ లోకి వచ్చే మంచి జాబ్స్ అన్ని కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇచ్చే జాబ్స్ ఎంఎన్సి కంపెనీస్ లైక్ టిసిఎస్ క్యాప్జెమిని ఇన్ఫోసిస్ ఎసెంజర్ ఐబిఎం హెచ్సిఎల్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ఎంఎన్సి కంపెనీస్ లోకి వస్తాయి ఈ కంపెనీస్ లో జాబ్ రావాలి అంటే సార్ నాకు 10th క్లాస్ లో 10 అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ ఉన్నాయి లేదా ఇంటర్మీడియట్ లో 90% ఉంది లేదా డిగ్రీ లో గాని బిటెక్ లో గాని 9.9 సిజిపిఏ ఉంది నాకు జాబ్ ఇచ్చేస్తారా అంటే నెవర్ ఆ ఛాన్స్ ఇప్పుడు లేదండి హియర్ మనకి మినిమం మార్క్స్ వచ్చిన తర్వాత మినిమం సిజిపిఏస్ వచ్చిన తర్వాత ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది ఆ రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది హియర్ మీరు చదువున ఎడ్యుకేషన్ కి అండ్ మీ ఇంటర్వ్యూకి మధ్యలో ఒక బ్యారియర్ ఉంటుంది సార్ నేను చాలా నాలెడ్జ్ అవుట్ అండ్ అవుట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నాతో మాట్లాడితే ఎవరైనా జాబ్ ఇచ్చేస్తారని ఫీలింగ్ ఉంటే ఎస్ వాళ్ళతో మాట్లాడాలి అంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే ఆ బ్యారియర్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ టెస్ట్ ని క్రాస్ చేసి వెళ్ళాలి ఆ బ్యారియర్ క్రాస్ చేయాలి అంటే అందరూ అడిగే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ మనకి ఫుల్ ప్రెజర్ గా వచ్చుంటేనే ఆ బ్యారియర్ మనం క్లియర్ చేయగలం ఆ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేయగలిగితేనే దాన్ని ఇంటర్వ్యూ రీచ్ అవ్వగలం అంటే ఒక జాబ్ ప్రైవేట్ సెక్టర్ జాబ్ రావాలి అంటే దట్ టు సాఫ్ట్వేర్ లాంటి జాబ్ రావాలి అంటే ఇక్కడ రీజనింగ్ అర్థమెటిక్ అనేది మ్యాండేటరీ సబ్జెక్ట్ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత కూడా లాజికల్ గా ఆలోచించడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాయడానికి వీటన్నిటికీ కూడా ఈ లాజికల్ థింకింగ్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఓకే దెన్ పబ్లిక్ సెక్టర్ జాబ్ గురించి చూద్దాం పబ్లిక్ సెక్టర్ జాబ్ ఇన్ ద సెన్స్ మంచి గవర్నమెంట్ జాబ్స్ హియర్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి అంటే యూపీఎస్సి ఎస్ఎస్సి ఏబిపిఎస్సి బ్యాంక్స్ RRB here UPSC and civil services లో రీజనింగ్ అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ ని మ్యాండేటరీ అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ కింద చేశారు సో హియర్ రీజనింగ్ అర్థమెటిక్ ప్లస్ మేజర్ రోల్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అండ్ కమింగ్ టు SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రెండు ఉన్నాయండి ఒకటి SSC CGL రెండు SSC CHSL CHSL ఎగ్జామ్ ఇంటర్మీడియట్ బేస్ మీద అయితే CGL ఎగ్జామ్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్ గ్రాడ్యుయేషన్ బేస్ మీద CGL ఎగ్జామ్ ఉంటుంది
ఓకే, ఈ సీజర్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఇంచుమించుగా ఒక 30 డిఫరెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 30 డిఫరెంట్ జాబ్స్ ఎటువంటివి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, ఎగ్జామినర్స్, ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఇటువంటి జాబ్స్ అంటే చాలా చాలా మంచి జాబ్స్. ఈ జాబ్స్ వచ్చే ఈ ఎగ్జామ్ లో క్లియర్ చేయాల్సిన మెయిన్ పార్ట్స్ 4 ఉన్నాయి. 1 అర్థమెటిక్, 2 రీజనింగ్, 3 ఇంగ్లీష్, 4 జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ లో ఫుల్ బ్లెజ్డ్ మార్క్స్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ రీజనింగ్ అథమెటిక్ కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా కేర్ఫుల్ గా నేర్చుకుంటే వీ కెన్ ఆన్సర్ 100% హియర్. సో హియర్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఈస్ రీజనింగ్ అండ్ అథమెటిక్ ఇన్ ఎస్ఎస్సి. కమింగ్ టు ఏపీపీఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ, Group 1, Group 2, Group 4 ఇటువంటి ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయాలి అంటే రీజనింగ్ అథమెటిక్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ హియర్. అండ్ కమింగ్ టు బ్యాంక్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ లో రీజనింగ్ అథమెటిక్ లేకుండా అసలు పేపర్ ఉండదు. సో హియర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో కూడా రీజనింగ్ అథమెటిక్ ప్లేస్ మేజర్ రోల్. అండ్ ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇదర్ టెక్నికల్ జాబ్ అయినా నాన్ టెక్నికల్ జాబ్ అయినా సరే రీజనింగ్ అథమెటిక్ అనేది మ్యాండేటరీ. అంటే వన్స్ బీటెక్ అయిన తర్వాత జాబ్ వెళ్ళాలి అంటే ఇదర్ ప్రైవేట్ జాబ్ అయినా లేదా పబ్లిక్ సెక్టర్ జాబ్ అయినా సరే ఆర్ఎన్ఏ అనేది మ్యాండేటరీ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లేకపోతే జాబ్ రాదు. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ హియర్ రీజనింగ్ అండ్ అథమెటిక్. సరే సార్, నాకు ఇప్పుడప్పుడే జాబ్ అవసరం లేదు, నేను ఇక హైయర్ స్టడీస్కి వెళ్తాను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే మన డిఫరెంట్ వేస్ ఏమున్నాయి, ఎంటెక్, ఎంబీఏ ఆర్ ఎంఎస్. హియర్ ఎంటెక్ చేయాలంటే రాయాల్సిన ఎగ్జామ్ గేట్ ఎగ్జామ్, ఎంబీఏ చేయాలి అంటే క్యాట్ ఎగ్జామ్, యుఎస్ఏలో ఎంఎస్ చేయాలి అంటే జిఆర్ఏ ఎగ్జామ్ ఇంపార్టెంట్. సో ఈ గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి రీజనింగ్ అథమెటిక్ నుంచి 8 marks వస్తాయి ఇంచుమించుగా. ఆ 8 marks ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళే గేట్లో ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రీజనింగ్ అథమెటిక్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది గేట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. కమింగ్ టు క్యాట్ ఎగ్జామ్, క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్, బట్ నేనేమంటానంటే కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాను. వై? బికాస్ ఇయర్ క్యాట్ లో మనకి మెయిన్గా రీజనింగ్, అథమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ వెర్బల్ ఎబిలిటీ ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీ పక్కన పెడితే రీజనింగ్, అథమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. సో ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది అంటే యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు డూ యువర్ ఎంబీఏ ఇన్ ఐఐఎంస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో వన్స్ మీరు స్టెప్ ఇన్ అయితే కనుక మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇయర్ క్యాట్ ఎగ్జామ్ లో యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్, అథమెటిక్ ప్లస్ మేజర్. దెన్ కమింగ్ టు ఎంఎస్ ఇన్ యుఎస్, జిఆర్ఏ ఎగ్జామ్ లో ఉండేది కూడా రీజనింగ్ అండ్ అథమెటిక్. అంటే హియర్ ఆఫ్టర్ ఆన్ ఎడ్యుకేషన్ హైయర్ స్టడీస్ కి వెళ్ళాలన్నా కూడా రీజనింగ్ అండ్ అథమెటిక్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఫైనల్లీ హియర్ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు మ్యాండేటరీగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫీల్డ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ బ్రాంచెస్, ఏదో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, పిహెచ్డి కానీ, ఎవరైనా సరే కన్ఫామ్ గా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ రీజనింగ్ అండ్ అథమెటిక్. దట్ రీజనింగ్ అండ్ అథమెటిక్ ఈస్ కాల్డ్ యాజ్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ సరిగ్గా నేర్చుకోలేకపోతే చదువుకున్న చదువు అంతా కూడా ఫ్రమ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు హైయర్ ఎడ్యుకేషన్ దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే రీజనింగ్ అథమెటిక్ రాకపోతే చదువుకున్నదంతా వేస్ట్ అయిపోయినట్టే. వై? బికాస్ జాబ్ వచ్చే ఛాన్స్ లేని చదువు అనవసరంగా చదివినట్టే కదా. ఇంకా మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అంటే ఎవరైనా ఖాళీగా బయట తిరుగుతున్న వాళ్ళు ఉంటారు చదువు అయిపోయిన తర్వాత, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాట్ ఈజ్ యాప్టిట్యూడ్ అని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఎస్ అది నేను పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇలా ఖాళీగా ఉండేవాడిని కాదేమో. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్ ని మేము చాలా ఈజీగా కాన్సెప్చువల్ అనాలిసిస్ తో మీ ఓన్ షార్ట్ కట్స్ మీరే డిజైన్ చేసుకునే విధంగా వీరైనని తక్కువ ఫార్ములాస్ తో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతామనే ఆలోచన అయితే మాకు ఉంది. ఎస్, నెక్స్ట్ క్లాస్ లో ఒక మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.